ఈ విధంగా ఆ వ్యాపారస్తుల్ని సరే వాళ్ళని వదిలిపెడతామని చెప్పి స్వామివారికి ఆలోచన కలిగి ఏమావాలి ఆ యొక్క మామలడితని ఎక్కడైతే బంధించి ఉన్నారో ఆ రాజుగారికి కలలో కనపడి ఓ రాజా నీ యొక్క చెరసాలలో మగ్గుతున్నది వాళ్ళు నేరస్తులు కాదు వాళ్ళు నిర్దోషులు వాళ్ళని వెంటనే విడుదల చేయని చెప్పేసి ఆయన స్వప్నంలో రాజుగారికి ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఆ యొక్క రాజుగారు ఒక్కసారిగా ఆలోచించి మరుసటి రోజు సభ ఏర్పాటు చేసి ఆ యొక్క మంత్రి గారికి అందరికి కూడా రాత్రి నాకు ఈ విధంగా స్వప్నంలో స్వామివారు కనిపించారు, ఈ విధంగా వాళ్ళని వదిలిపెట్టమని చెప్పారు, కాబట్టి ఆ స్వామివారి ఆజ్ఞ మేరకు నేను వాళ్ళని నిరపరాధులుగా వదిలేస్తున్నానని చెప్పేసి ఒక తీర్మానం చేసుకొని ఆ యొక్క భటులను పంపిస్తారు, ఆ వ్యాపారస్తులు ఇద్దరిని కూడా తీసుకురండి అని చెప్పేసి ఆ భటులు పోయి మిమ్మల్ని రాజుగారు సభకు తీసుకురమంటున్నారని చెప్పగా ఒక్కసారిగా మామలు ఇద్దరు కూడా నిశ్చేష్టులైపోయి మనకి మరణ శిక్ష వేస్తున్నారు కావన్నా, మనల్ని ఉరిదీస్తున్నారు, మనకి ఇక్కడ మన జీవితాలు ఇక్కడే అంతమైపోతున్నాయి, మనం ఇంటికి వెళ్ళి మన భార్యను చూసుకునే జాతకం లేదు అని చెప్పేసి గడగడ వణుకుతూ వచ్చి రాజుగారి దగ్గర నిలబడతారు. అప్పుడు రాజుగారు, ఓ వ్యాపారస్తులారా, మిమ్మల్ని బంధించినందుకు నన్ను క్షమించండి, మీకు ఏదో దైవాజ్ఞ లోపం వల్ల ఈ విధంగా జరుగుతుంది, మీరు ఏదో దైవానికి మొక్కుబడి ఉన్నారు, మీరు వెంటనే ఇంటికి వెళ్ళి ఆ యొక్క మొక్కుబడి తెచ్చుకోండి, మిమ్మల్ని నిరపరాధులుగా వదిలేస్తున్నానని చెప్పేసి ఆ యొక్క వాళ్ళని బందీలు విముక్తులను చేసి వాళ్ళ యొక్క దగ్గర ఉన్న ధనము కాకుండా అదనంగా ఇంకా కొంత ధనాన్ని ఇచ్చి వాళ్ళు మీరు వెళ్ళి మీ యొక్క కార్యక్రమాలు జాగ్రత్త చేసుకోండి, మీ యొక్క ఏ దైవానికి అయితే మీరు బాగి ఉన్నారో ఆ యొక్క దైవం మొక్కుబడి తీర్చుకోండి అని చెప్పేసి వాళ్ళని పంపిస్తారు. ఈ విధంగా వాళ్ళు ఆనందంగా ఇంటికి వెళుతున్నామని చెప్పి సంతోషంగా బయలుదేరి దాన ధర్మాలు చేసుకుంటూ వాళ్ళు ప్రయాణమే తిరిగి ప్రయాణమే వస్తూ ఉంటారు. మరి ఆ స్వామివారికి మరలా ఒక ఆలోచన కలుగుతుంది, సరే వీళ్ళని ఇన్ని రకాలుగా కష్టాలు పెట్టాం కాబట్టి వీళ్ళలో ఏదైనా మార్పు వచ్చిందా, పరివర్తన కలిగిందా లేదా ఒకసారి ఆలోచిస్తామని చెప్పేసి వాళ్ళని పరీక్ష చేస్తామని చెప్పి ఆలోచిస్తాడు. మరి ఈ మామలిద్దరు కూడా ఒక తీరంలో వాళ్ళు కాలకృత్యాలు తెచ్చుకుంటూ పడిన అక్కడ కట్టిపెట్టుంటారు. వీళ్ళని పరీక్ష చేద్దామనే ఉద్దేశంతో ఈ స్వామివారు ఒక సన్యాసి వేషం దాల్చి ఆ యొక్క వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి, ఓ వ్యాపారస్తులారా, మీ పడవలో ఏముంది, విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి అడగ్గా వీళ్ళు అప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము విపరీతమైన ధనము ఉన్నందుతో ఆ ధన గర్వంతో అహంకార స్వభావాలు ఉండటం వలన, ఓ సన్యాసి, మా పడవలో ఏముంటే నీకేమి, మా సొమ్ముని దొంగిలించడానికి ఏమైనా వచ్చావా ఏంటి నీవు, నువ్వు దొంగిలించేంత విలువైన సామాన్ మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర ఇవన్నీ కూడా పనికిరాని వస్తువు లేను, నువ్వు ఎక్కడికో పోయి ముక్కు మూసుకొని తపస్సు కూర్చో అని చెప్పేసి వాళ్ళు అనేక విధాలుగా ఎగతాళి చేస్తూ పరిహాసం ఆడుతూ అతని నవ్వుల పాలు చేసి పంపిస్తారన్నమాట. సరే అప్పుడు ఆ సన్యాసి, అలాగే మీ దగ్గర విలువైన వస్తువులు ఏమీ లేవు కాబట్టి మీరు అనుకున్నట్టుగానే ఆ పనికిరాని వస్తువులు కాబట్టి తథాస్తు అని చెప్పేసి ఆయన దూరంగా వెళ్ళిపోతాడు. కొంతసేపటికి వీళ్ళ యొక్క కార్యక్రమాలు ముందు చేసుకొని సరే ప్రయాణం అవుదామని చెప్పేసి ఈ వ్యాపారస్తులు ఇద్దరు కూడా వచ్చేసేసరికి ఆ పడవ నీళ్ళ మీద తేలియాడుతూ కనపడుతుంటుందన్నమాట. అప్పుడు ఒక్కసారిగా ముచ్చిపోయి, ఏమిటి ఈ పరీక్ష, మరలా మనకి కష్టాలేంటి, మన దగ్గర నుండి విలువైన వస్తువులన్నీ ఎదుక ఈ యొక్క ధనమంతా ఏమైపోయింది, మూటలన్నీ కూడా గుర్తించి చూస్తే అన్ని ఆకులు అలవులు తప్పితే పనికిరాని వస్తువులు తప్పితే ఏమీ లేవు, ఏంటి మనకి కర్మ, మనం ఇప్పటిదాకా నీ బాధలు పడి ఇంటికి వెళుతున్నామని ఆనందంలో మరలా ఇలాంటి సమస్యలు ఏంటి అని చెప్పేసి ఆలోచించగా ఇందాక ఒక సన్యాసి రావటము, ఆ సన్యాసిని మనం ఎగతాళి చేయడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా ఆ సన్యాసి పని అని చెప్పేసి అప్పటికప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఆ ప్రదేశం అంతా కూడా తిరిగి ఎక్కడో చెట్టు దూరంగా చెట్టు కిందకు వచ్చినంటే పోయి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా ఓ మహానుభావ, ఓ జగద్రక్షగా, ఓ మహానుభావ, మమ్మల్ని క్షమించిన ఆయన, మమ్మల్ని మీ తప్పులను క్షమించు, మేము మూర్ఖలము అమాయకులము, మేము అహంకారంతో కూడుకున్న వాళ్ళము, మమ్మల్ని క్షమించి మా జీవితాలకు మోక్షాన్ని ఇవ్వనాయనని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడి అనేక విధంగా ఆయనకి సత్కర్మ సపర్యాలన్నీ కూడా చేసిన తర్వాత ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని మరలా వాళ్ళ యొక్క సంపదతో పాటు వాళ్ళు వాళ్ళ గృహానికి వాళ్ళ యొక్క గ్రామానికి బయలుదేరి వస్తూ ఉంటారు. మరి వాళ్ళ యొక్క గ్రామానికి దగ్గరికి వచ్చినాక ఒక దూతను పంపిస్తారు, మేము వస్తున్నామని చెప్పేసి మా భార్యలకు తెలియజేయండి అని చెప్పిగా అప్పుడు వెళ్ళి చెప్పేసరికి అక్కడ తల్లి కుమార్తె ఇద్దరు కూడా ఇంటిలో ఈ యొక్క స్వామివారి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటారు. మరి ఆ లీలావతి తన యొక్క భర్త అల్లుడు గారు వస్తున్నారన్న వార్త తెలియగానే సంతోషంతో ఉండి ఆ యొక్క కుమార్తెకి, అమ్మా ఈ వ్రతాన్ని పూర్తి చేశారమ్మా, నేను వెళ్ళి మీ నాన్నగారిని అల్లుడు గారిని ఇద్దరు కూడా తీసుకువస్తానని చెప్పేసి ఆమె ఆ వ్రతం పూర్తి చేయకుండా వ్రతం నుంచి తీర్థప్రసాదాలు తీసుకోకుండా వ్రతం మధ్యలోనే వెళ్ళిపోవడం వల్ల మరలా స్వామివారికి ఆగ్రహం కలుగుతుంది. ఆ ఆగ్రహ ఫలితంగా మరి ఆ లీలావతి పోయి తీర ప్రాంతం ఎదురు చూస్తూ ఉండగా అల్లంత దూరంలోనే తన యొక్క భర్త
అల్లుడు ఇద్దరు కూడా పడవతో సమాహంగా ఆ యొక్క సజీవ సమాధి కావటం నీడలో మునిగిపోవడం కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా లీలావతి ముచ్చిపోయి ఇప్పటిదాకా ఇలాంటి జీవితాన్ని అనుభవించాము, నా కళ్ళకెదురుగానే నా యొక్క భర్త అల్లుడు ఇద్దరు కూడా జీవ సమాధి అవుతున్నారు, ఇలాంటి జీవితం నాకెందుకు, నా భర్త లేకుండా నేను కూడా బతకలేను అని చెప్పేసి ఆమె కూడా నీడలో దూకబోతుండగా ఒక్కసారిగా ఆకాశం అని నుంచి కొన్ని మాటలు వినిపిస్తాయన్నమాట. ఓ లీలావతి, నీవు వ్రతము పూర్తి చేయకుండా తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా మధ్యలోనే ఆపుకొని వచ్చావు కాబట్టి ఇలాంటి దుష్కర్మ జరిగింది, కాబట్టి నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి ఆ వ్రతం పూర్తి చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని వచ్చినట్టే అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పగా ఆమె పరుగు పరుగున ఇంటికి వెళ్ళి ఆ వ్రతాన్ని పూర్తి చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని రావడం వల్ల యథాప్రకారంతో సవ్యంగా జరిగి తన భర్త అల్లుడు గారి ఇద్దరు కూడా క్షేమంగా ఇంటికి రావడం జరుగుతుంది. మరి ఆ రోజు మొదలుకొని వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చనిపోయేంత వరకు కూడా ఆ యొక్క వ్రతాన్ని చేసుకుంటూ చాలా పవిత్రంగా నిష్కల్మష హృదయంతో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేసుకుని చివరికి విష్ణు సాధ్యం పొందుతారన్నమాట. ఇది చతుర్థాధ్యాయ సమాప్తి. ఆం కేశవనమః, గోవిందనమః, మధుసూదనమః, త్రివిక్రమనమః, వామనమః, ఋషికేశనమః, పద్మనమః, దామోదరనమః, సంకర్షనమః, వాసుదేవనమః, ప్రద్యుమ్నమః, అనిరుద్ధాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వ భూతం బ్రహ్మాదే పాత్ర బ్రహ్మాదే పాత్ర బ్రహ్మ వనస్పర్ధై నానాగంధ సమేత ఆఖరే సర్వదేవానాం ధూపమగ్రపి ప్రత్యేకృష్యత. పిలిచినప్పుడు మనం తప్పనిసరిగా వెళ్ళాలి. అక్కడ కాకుండా వాళ్ళు పెద్ద కులం వాళ్ళు, మనం చిన్న కులం వాళ్ళము, వాళ్ళ యొక్క చిన్న కులం వాళ్ళు మనం పెద్ద కులం వాళ్ళు మనం పోకూడదు, వాళ్ళు గొప్పవాళ్ళు మనం తక్కువవాళ్ళం అని చెప్పేసి ఇలాంటి అహంకారపూరిత మనసులో ఆలోచన లేకుండా వెళ్ళాలి అని చెప్పేసేసి ఈ యొక్క ఐదవ కథలో స్వామివారు చెప్పడం జరుగుతుంది. పూర్వము తుంగధ్వజుడు అనేటువంటి మహాచక్రవర్తి ఉండేవాడు, అతడు అనేక రాజ్యాలకి సామంత చక్రవర్తులుగా చేసుకొని చాలా పెద్ద చక్రవర్తిగా పెద్ద రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. అయితే అతడికి ప్రతిరోజు ఆ దగ్గరలో ఉన్న అడవికి పోయి జంతువులను వేటాడి రావడం అనేది ఒక దినచర్యగా ఉండేది. అలాగే ఒక రోజున ఆయన ఒక అడవిలో ఆ యొక్క వేటాడి బాగా మధ్యాహ్నం ఎండగా ఉండేసరికి ఒక చెట్టు కింద పడుకుందామని చెప్పేసి విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి వెళ్ళి ఆ విశ్రాంతి తీసుకోవడం అనగా ఆ యొక్క చెట్టు కిందకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది గిరిజనులు అందరూ కలిసి ఈ యొక్క స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ వ్రతాన్ని చైపోయినాక వారు వచ్చే ప్రసాదం ఇవ్వకపోగా నేను చాలా పెద్ద చక్రవర్తిని, మీరందరూ కూడా గిరిజనులు, తక్కువ కులం వారు, మీ ప్రసాదం నేను తీసుకోకూడదు, మీ యొక్క పూజ నేను చూడకూడదు, మీ దేవుడు వేరు నా దేవుడు వేరు అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళకి హితవచనాలు పలికి అహంకార పూరితులయ్యి ఆ వ్రతాన్ని ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకు తిరస్కరించడం వలన ఆ స్వామివారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మరి తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఆయన తర్వాత జరిగినటువంటి ఆ యొక్క సామంతరాజులందరూ కూడా అతని కన్నా కూడా బలవంతులయ్యి అతని మీద దాడులు చేసి యుద్ధాలు చేసి అతని యొక్క రాజ్యం మొత్తాన్ని కూడా వాళ్ళు హరించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అన్ని యుద్ధాలలో కూడా
ఇక్కడ రాజయ్య యొక్క చక్రవర్తి బలహీనుడై పోయి తన యొక్క పరివారాన్ని మొత్తాన్ని కూడా బందీలుగా వాళ్ళకి ఆక్రమించేసి చివరికి తన భార్య బిడ్డలను కూడా వాళ్ళకి బానిసలు చేసి తన ఒక రహస్య మార్గం ద్వారా పారిపోయి ఎక్కడో అడవిలో బతుకుతూ ఉంటాడు. తర్వాత కొంతకాలానికి అతను పశ్చాత్తాపడి ఆలోచిస్తూ ఉంటాడు, నేను అంత పెద్ద చక్రవర్తిని కదా, మరి ఇలాంటి ఏంటి, నా సమంతరాజ్యంతో కూడా నా మీదనే తిరగబడి దాడులు చేసి నన్ను ఓడించేశారు, ఎక్కడ జరిగింది నాలో పొరపాటు, మరి నా ఇదంతా ఏమైపోయింది, నా సామ్రాజ్యం అంతా నా బలమంతా ఏమైపోయింది అని చెప్పేసి ఆయన మనసు పెట్టి ఒకసారి ఆలోచించగా బలన ప్రదేశంలో ఆ యొక్క గిరిజనులు చేసిన ప్రసాదం యొక్క వ్రతాన్ని ప్రసాదాన్ని నేను తిరస్కరించాను, మరి ఆ స్వామివారి ఆగ్రహానికి నేను గురికయ్యాను కాబట్టి నాకు ఇలాంటి దౌర్భాగ్య స్థితి కలిగింది అని చెప్పేసి పశ్చాత్తపడి మళ్ళీ ఆ ప్రదేశాన్ని వెతుక్కొని పోయి వాళ్ళ చేత ఆయన శుభ్ర వ్రతాన్ని చాలా త్రికరణ శుద్ధిగా ఆచరించుకొని ఆ యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవటం వలన మళ్ళీ ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యి తర్వాత మళ్ళీ తన యథాప్రకారము తన పూర్వపు స్థితి పూర్వపు వైభోగము పూర్వపు జన్మలంతా కూడా ఆయనకి కలిగి యథాప్రకారం విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవం ఎవరై అంటే శ్రీ రమణాసైత శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము. ఈ వ్రతాన్ని మనము కేవలం శుభకార్యక్రమాలప్పుడే కాకుండా మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, దరిద్రంతో బాధపడేటప్పుడు కూడా చేసుకోవచ్చు. ఏదైనా భూమి సమస్యలు, కోర్టు సమస్యలు, తగువ సమస్యలు ఏది ఉన్నా కూడా ఎటువంటి కష్టాలప్పుడు కూడా ఈ వ్రతాన్ని మనం ఆచరించుకోవాలి. అయితే ఈ వ్రతము ఆచరించుకునే విషయం ఏంటంటే చేసినప్పుడు మనం నిష్కలమైనటువంటి భక్తితో భక్తి శ్రద్ధలతో మనం ఇటువంటి కల్మషమైనటువంటి హృదయంతో లోభంతో పీనాశితం లేకుండా మన శక్తి కొలది ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి. మరి ఈ యొక్క మనకి కలియుగంలో మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఆ యొక్క రాజమహల్ తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం అనే గ్రామంలో స్వామివారు స్వయంభూగా అక్కడ వెలిసి ఉన్నారు. కనీసం మరి ప్రతి వారు కూడా సంవత్సరానికి ఒకసారి వ్రతం చేసుకోవచ్చును, జీవితంలో ఒకసారైనా చేసుకోలేని వాళ్ళు, ఇంట్లో వ్రతం చేసుకునేటువంటి శక్తి లేని వాడు మరి ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రంలో మరి ఆ యొక్క సామూహిక వ్రతం చేసుకుని వచ్చినా కూడా ఆ యొక్క మనకు స్వామివారి అనుగ్రహానికి మనం కృతజ్ఞతలవుతాము. అలాగే ఈ యొక్క వ్రతాన్ని ఆ కనీసం చేసుకోలేకపోయినా ఎవరైనా వ్రతం చేసుకునేటప్పుడు అక్కడికి పోయి కూర్చొని ఆ వ్రతాన్ని చూచి ఆ అక్షంతలు తీసుకున్నట్టయితే ఆ ఫలితం కూడా మనకి దక్కుతుంది అని చెప్పేసి శ్రీ రమాసీత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని మనం చేసుకోవడం చెప్తుంది అనమాట. ఇది రమాసీత సత్యనారాయణ స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అమ్మ మీరు కూడా అక్షంతలు వేయండి వచ్చి అందరూ. ఆ వైత బ్రహ్మణ